బాలనాగమ్మ ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు. బొంగరం బాగా ఒక లెక్కనా? అయితే దేన్ని కొట్టమంటా? అదిగో చూడు, దాని నెత్తి మీద ఉండే కుండ పగలకుండా చిల్లి కొట్టు చూద్దాం. ఓ మరాఠీ గారి సంగతి మన బాబు తిందు చెప్పారమ్మా. ఎవడా మరాఠీ? వాడనయ్యా, మీ అమ్మగారిని మాయం చేసి తీసుకుపోయాడే ఆ మాయలు మరాఠీ. చెప్పేశాను, మిమ్మల్ని చెప్పదు నేను చెప్పేశాను.
ఎంత పని చేశాను బుద్ధిహీనుని జ్ఞానహీనుని పశువుని కసాపి సమస కసాపి సమస రావుడు ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలాభం బాబు నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయల మరాఠీ గారిని మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని పెత్తండ్రులను తాతగారిని సకల సైన్యాన్ని రాళ్లు చేసి పారేశాడు కసాపి సమస ఆ దుర్మార్గుని నా కత్తి కరిచేస్తాను కన్ను వచ్చారు విడిపిస్తాను ఆశీర్వదించండి అమ్మా నన్ను ఆశీర్వదించండి భయపడకండి అమ్మా బాలబాబు ఈ కార్యం తప్పక సాధించురాగలడు వెంట నేను పెడుతున్నానుగా ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి అవన్నీ తేల్చుకొచ్చేస్తాను ఆశీర్వదించండి అన్నిటికీ ఆ రాజరాజేశ్వరి దేవుడు క్షేమంగా వెళ్ళిరా నాయన రా బాలబాబు రా ఈ ప్రాంతాలలోని తిరుగుతూ మనుషులను తినివేసే పులినేసిన వీరుడికి నా అర్ధారాజ్యం అమ్మాయిమణిని కూడా ఇచ్చి వివాహం చేయగలవాడను ఇట్లు పులిరాజు విన్నారా బాబు చిన్న పిల్లిలాడి పులిని చంపడానికి ఇంత పెద్ద ప్రకటన పైగా అర్ధరాజ్యం ఇస్తారట అమ్మాయి మణిని కూడా ఇస్తారట బాబు మీ దేశంలో ఉన్న వాళ్ళంతా మేకలా లేకపోతే ఉట్టే కోకలా ఓహో ఇకొచ్చాయండి బాబులంటే మగధీరుడు మరి ఏమనుకున్నా అయ్యో ఇలా చెప్పండి చూడండి కొబ్బరి ముక్కలు నవ్వులేసింది ఈ పులి వట్టి చిత్తులు మారింది అంబు కందిందా ఈటికి దొరికిందా ఎక్కడుంది ఊరి పుత్రాల సాగిరం చెరువు ఉంది చెరువు నానుకొని అడవి ఉంది ఆ అడవిలో ఉంది పులి ఓహో రాముడు పద పద ఎవరికి పులి దగ్గరికి చంపుదాం అమ్మ బాబోయ్ దారిపోయే మనకెందుకయ్యా ఈ తద్దెను మగసిరి చూపటానికే రాముడు బాబు మీ పెద్దమ్మలు తెలిస్తే నా పిలక పట్టుకుంటారు అయినా నువ్వు పసివాడివి పులిని చంపేంత బలం నీకు లేదు బాబు ఇటువంటి పనులకు కావాల్సింది బలం కాదు రాముడు గుండెలో ధైర్యం చేతిలో చాతుర్యం బుర్రలో మెదడు తెలిసిందా మనిషి రెండు సార్లు చావడగా పద పద సత్యం రాజ్యం కూడా ఏంది నీ గొడవ ఊరి ఇద్దరు ముఖమా పెద్ద కాపారింటో రేపు పెళ్ళని చెప్తున్నారు కదా బట్టలు అప్ప చెప్పకుండా ఏడా ముడుచుకుని మూడంకేసుకుని కూకుంటే నీ ఈపు సాగిపోయిందే మోగిపోద్ది పోద్ది పోద్దిలే ఈ మధ్యన పుట్టినింటికెళ్ళి వచ్చినావుగా ఒళ్ళు పురుసెక్కిపోనదిలే దింపుతా 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 రేపు ఇవాళ బట్టలు అప్ప చెప్పపోతే నీ పురుసు దాని ఎత్తగా అదే దిగుద్ది అది నీ చిగదారగా నన్ను ఏం చేయమంటావా ఆ పున్నయ్యలు దాని కాపేసు కూర్చుంటే పోయి దాని నోట పడమంటావా అంట చెప్పా చెప్పు బాబు పెద్ద కాపుతారు లేడీకి చెప్పే పుణ్యం ఉంటుందా నీకు చెప్పా నువ్వే చెప్పుకోపో ఇంట్లో ఎవరు లేరండి బాబాయా ఇప్పుడు ఉన్నాయండి ఇంట్లో ఎవరు లేరంటండి గుమ్మడి తాళం వేసలేదే లోపల గడియేసిందండి పెద్ద కాపు గారు ఇంట్లో ఎవరు లేకపోతే లోనికి ఎడ లాగేసిందండి అవునండి నాకు ఆ మాటే తోచలేదు దొంగ గడ్డ వచ్చే చంపేస్తారా నా చిట్టు కదో నా చెరుకు కదో నీ పుణ్యం ఉంటుందని నన్ను కాసేది పులతో పోదని చెప్పే ఆడవేళ్ళా వయసు వాణి